కానీ మరి ఏ రాజకీయ పార్టీతోనైతే నువ్వు ప్రాతినిధ్యం అవకాశం పొందినవో ఆ రాజకీయ పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రయత్నం చేయడం నీ కనీస బాధ్యత కర్తవ్యం నువ్వు పని చేయవలసింది పని చేయకుండా పోయి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి ఎవరు పని చేసినా కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే అవకాశం లేవని చెప్పని మాట్లాడడం ఏది అవుతుందో ఇది పూర్తిగా అనైతికమైనది ఇలా ఒక రాజకీయ పార్టీ నీకు అవకాశం కల్పించింది ఆ రాజకీయ పార్టీ అభ్యర్థి విజయం కోసం పాడుకోవడం నీ కనీస కర్తవ్యం నీ బాధ్యత నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించకుండా ఇవాళ ఏది అవుతుందో కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటం ఇది తీవ్రంగా నిరసిస్తున్నాం నువ్వేదైతుందో సరే నీకు ఒకవైపు తమ్ముడు ఉన్నాడు నేను మానసిక ఒత్తిడి లోనవుతున్నా నేను ఆందోళన గురవుతున్నా సరే ఇవేవో చెప్పినావు నువ్వు ఇవాళ అభివృద్ధి పోయేదైతుందో పార్టీకి భిన్నంగా మాట్లాడటం అనేది ఇది సహించేది కాదు ఇది సహించేది కాదని చెప్పండి ఇక్కడ వాస్తవ పరిస్థితులు మేము గమనిస్తున్నాం మేము ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం అనేది ఏదైతుందో వాస్తవంగా 5 సంవత్సరాల కొరకు అవకాశం కల్పించింది ఇలా రాజగోపాల్ రెడ్డి గారు 4 సంవత్సరాలకే కాడెత్తేసింది కేవలం ఆయన అహంకారంతో వల్ల ఈ ఎన్నికలు వచ్చినాయి రాజగోపాల్ రెడ్డి అహంకారంతో ఈ ఎన్నికలు వచ్చినాయి చెప్పంటుంది ఇవాళ రేపు జరగబోయేటటువంటి ఒక ఎన్నిక రాజగోపాల్ రెడ్డి అహంకారం ఇలా టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం మధ్య ఇవాళ ఏదైతుందో ఈ మునుగోడు ప్రజల మనోభావాల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక అని చెప్పంటుంది ఇలా మునుగోడు ప్రజల మనోభావాలను నిలబెట్టడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని స్రవంతిని ఏదైతుందో ఈ ప్రాంత ప్రజానికి అందరూ కూడా మద్దతు తెలుపుతుండ్రు తప్పకుండా గెలుస్తుందని చెప్పండి.